నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగానే కష్టపడుతుంది. తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టుకుంటూ బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు. ఇటు మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. ప్రతిపక్షాలకు మళ్లీ ఛాన్స్ ఇవ్వకుండా సత్తా చాటాలని చూస్తుంది. అయితే ఈ రెండు పార్టీల వర్షన్ ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వర్షన్ మరోలా ఉంది. అసలు ఆ పార్టీలోనే రచ్చ ఎప్పుడు సద్దుమణుగుతుందో అర్థం కాకుండా ఉంది. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టడం పక్కన పెడితే కాంగ్రెస్ నేతలే ప్రత్యర్థులుగా మారి ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు చూస్తున్నారు. ముందు మునుగోడు ఉప ఎన్నిక ఉన్నా సరే కాంగ్రెస్ వైఖరిలో మార్పు లేదు. కాకపోతే పార్టీలో ఎన్ని సమస్యలున్నా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని గెలిపించడానికి కష్టపడుతున్నారు. అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సైతం రేవంత్ రెడ్డికి మద్దతుగానే ఉంటున్నారు. ఇదే క్రమంలో తెలంగాణపై ప్రియాంక గాంధీ సైతం ఫోకస్ పెట్టారు. ఇకపై రాష్ట్ర వ్యవహారాల్ని ఆమె చూసుకోనున్నారు. అలాగే పార్టీలోని సమస్యలు సద్దుమణిగేలా చేసేలా ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని మాణిక్యం సైతం చెప్తున్నారు. అలాగే మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో స్పీడ్గా ఉన్నారు. పాల్వాయి శ్రవంత్ని దాదాపు ఫిక్స్ చేసినట్లే తెలుస్తోంది. అలాగే మునుగోడులో తమదే గెలుపు అని అంటున్నారు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పారు. రేవంత్ కూడా 78 సీట్లు గెలుస్తామని గతంలో మాట్లాడారు. అయితే ఎక్కడైనా ఒక రౌండ్ ఫిగర్ చెప్తారు, అంటే 70 లేదా 80 అని. అది కాదు అనుకుంటే 75 చెప్తారు. మరి మాణిక్యం మాత్రం 78 సీట్లంటున్నారు. మరి ఇందులో ఏం లాజిక్ ఉందో అర్థం కాకుండా ఉంది. అంటే 78 సీట్లలో కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారా అనేది తెలియడం లేదు. చూడాలి మరి మాణిక్యం చెప్పినట్లు కాంగ్రెస్ 78 సీట్లు గెలుస్తుందో లేదో.